విజయసాయి రెడ్డి కొట్టేసినటువంటి దస్పల్లా భూములు, హైగ్రీవా భూములు, బే పార్కు, రిషికొండ, అలాగే 42A పేరు మీద కొట్టేసినటువంటి ఆస్తులు, కొండల్ని కొండల్ని మాయం చేసినటువంటి వైసీపీ జే గ్యాంగు యొక్క వివరాల్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు ఆయన్ని భయప్రాంతులు చేయాలని అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పూట సిబిసిఐడి పోలీసులు దండుపాళ్యం బ్యాచ్లాగా అర్ధరాత్రి గోడలు దూకి వాళ్ళు దండుపాళ్యం బ్యాచే దొంగలే అర్ధరాత్రి పూట గోడలు దూకి ఇళ్లలోకి చొరబడతారు. అయ్యన్న పాత్రుడు గారి భార్య కూడా అలాగే అనుకుంది దొంగలు వచ్చారని చెప్పి. తీరా సిబిసిఐడి పోలీసులు అయ్యన్న పాత్రుడు గారి ఇంట్లోకి వెళ్ళి మహిళల్ని దుర్భాషలాడుతూ అవమానకర పరిస్థితుల్లో మహిళల పట్ల ప్రవర్తిస్తూ 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు, మచ్చలేనటువంటి నాయకుడు అయ్యన్న పాత్రుడు గారిని దుర్మార్గంగా అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని అవుతుంది అనేది మళ్ళొక్కసారి ప్రజలందరికీ తెలిసింది. ఇప్పటికే అయ్యన్న పాత్రుడు గారి మీద 15 కేసులు పెట్టారు. నీచమైనటువంటి పని ఏంటంటే తాడేపల్లి ఆదేశాలు పాటించి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మీద ఫోక్సో కేసు పెట్టారు. అంటే ఫోక్సో మీన్స్ నథింగ్ బట్ రేప్. ఆ కేసు పెట్టి ఆయన ఇప్పటికీ అనేక సార్లు వేధిస్తానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గోడ కట్టారని అడుగు స్థలంలో గోడ వచ్చిందని చెప్పి రాత్రిపూట జేసీబీలు తీసుకెళ్లి పగలగొట్టారు. ఇదే సిబిసిఐడి పోలీసులు ఇంటి మీద పడ్డారు. గోడకి సిబిసిఐడికి సంబంధం ఏంటి సునీల్ కుమార్? సమాధానం చెప్పు. ఇప్పటికే నీ మీద నువ్వు చేస్తున్న అరాచకాల మీద డిఓపిటీ కంప్లైంట్ ఇచ్చాం, నీ మీద ఎంక్వైరీ పడింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం, నీ మీద ఎంక్వైరీ పడింది. నిన్న రాత్రే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఎవరి సునీల్ కుమార్, ఏంటి అరాచకాలు, ఎందుకు ఇతను ప్రవర్తిస్తూ ఉన్నాడు అని ఎంక్వైరీ చేయమని ఏపీ చీఫ్ సెక్రటరీ కూడా ఆదేశాలు వచ్చినాయి. ఇంత జరుగుతున్న ఈరోజు చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ తాడేపల్లి ఆదేశాల్ని పాటిస్తూ ఈ రోజున ఇష్టారీతిగా ఇష్టారాజ్యంగా పోలీసులు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, అవినీతి ఎవరు బయటపెడితే వాళ్ళని, వీళ్ళని ప్రభుత్వ తప్పుల్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఇష్టారీతిగా వేధిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు కొట్టేసిన 40,000 కోట్ల రూపాయల ఆస్తులు, సర్వే నెంబర్లు, స్థలాలతో సహా ప్రాంతాలతో సహా మీరు ఏ ఆస్తులు కొట్టేశారో స్పెసిఫిక్గా బయటపెట్టి మీ అక్రమ అవినీతి మీద పోరాడుతూ అయ్యన్న పాత్రుడు చేసిన తప్ప, ఏమి తప్పు చేశాడని 40 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా చేసినటువంటి సందర్భంలో ఒక బీసీ నాయకుణ్ణి ఎందుకు మీరు వేధిస్తూ ఉన్నారు? సిగ్గు లేని వైసీపీ బీసీ మంత్రులారా, మీరు కూడా ఆలోచన చేయండి. బీసీల
పక్షపాత అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే నా బీసీల పక్షపాత అంటే ఒక సీనియర్ నాయకుడిని అర్ధరాత్రి ఇంటి మీద దొంగల్లాగా గోడలు దూకి అరెస్ట్ చేయటమేనా? నిజంగా ఆయన పాత్రుడు గారు తప్పు చేస్తుంటే మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే కోర్టు నుంచి స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటే పట్టపగలే వెళ్ళి ఆయనకి మీరు చేసిన తప్పుకి కోర్టు మిమ్మల్ని అరెస్ట్ చేయమంది అరెస్ట్ వారెంట్ ఉందని చేయించుగా? అంటే మీరు చేసింది తప్పుడు పని, తప్పుడు పని కాబట్టి అర్ధరాత్రి గోడలు దూకి తప్పుడు సెక్షన్లు పెట్టి వేధిస్తూ ఉన్నారు. అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఏపీ సిబిసిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీద ఏమైన విధంగా అయితే మేము ఆయన చేస్తున్నటువంటి అధికార ఉల్లంఘన మీద న్యాయ పోరాటం డిఓపిటీకి సెంట్రల్ విజిలెన్స్కి ఏ విధంగా అయితే మేము ఆయన మీద చేసినటువంటి ఆధారాలు తప్పులన్నీ ఆధారాలతో సహా ఇచ్చామో మీ మీద కూడా మీకు కూడా అదే గతి పట్టుద్దని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ సంఘ నాయకులు మేధావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలతో పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని అక్రమము అనేది ఖండించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఏం తప్పు చేశాడో అయ్యన్న పాత్రుడు అర్ధరాత్రి పూట రెండింటికి వెళ్ళి గోడలు దూకి అరెస్ట్ చేశారు. మీ అవినీతిని బయట పెడతామా? ధైర్యంగా ఒక బీసీ నాయకుడై ఉండి మీ తప్పుల్ని ఎండగడతామా? మీ పరిపాలన లోపాలని ఎత్తి చూపించటమా? ఇదేనా ఆయన చేసిన తప్పు? సమాధానం చెప్పు జగన్ రెడ్డి అని చెప్పి తాడేపల్లిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్నే సొంత చెల్లి షర్మిల సిబిఎస్ఈడి అధికారుల చేస్తున్నటువంటి దర్యాప్తులో వచ్చినటువంటి ఛార్జ్షీట్లో వాస్తవాలన్నింటిని కూడా కన్ఫర్మ్ చేసింది. సొంత బాబాయిని ఎవరు హత్య చేశారో సిబిఎస్ఈడి ఛార్జ్షీట్లో ఎన్ని వాస్తవాలు బయటపడినాయని ఆమె కూడా తాడేపల్లిలోని నిందితుల్ని అక్రమంగా రక్షిస్తున్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే దాన్ని డైవర్షన్ చేయటం కోసం, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సొంత చెల్లెలు షర్మిల కూడా మాట్లాడింది, కన్ఫర్మ్ చేసిందని దాంట్లో భాగంగానే ఈరోజున అయ్యన్న పాత్రను అర్ధరాత్రి పూట ఇంటి మీద పడి పోలీసులే దొంగల్లాగా గోడలు దూకి అరెస్ట్ చేశారంటే ఎక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉంది? ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతూ ఉంది. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. మచ్చలేని నాయకుడు అయ్యన్న పాత్రుడు బీసీలందరూ వాళ్ళ రోడ్ల మీదకి వస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. బీసీల హక్కుల కోసం, ఉత్తరాంధ్ర హక్కుల కోసం నీతివంత రాజకీయాలు చేసిన 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడిని చాలా అవమానకర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు అక్రమంగా అరెస్ట్ చేసింది. తాడేపల్లి ఆదేశాల్ని పాటించి చేశారు. దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికైనా అయ్యన్న పాత్రుడు వాళ్ళ కుమారుడు రాజేష్ మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం అరెస్ట్ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ అయి ఉంటుంది. అర్ధరాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసి 2 గంటలకి 3 గంటలకి ఎఫ్ఐఆర్ రాసి నీచమైన పరిస్థితికి అధికారులు పోలీసు అధికారులు వచ్చారంటే మీ డొల్లతనం, దుర్మార్గం, అక్రమాలు బయటపడుతున్నాయని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.